మన రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలి అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నప్పటికీ కూడా ఈ పథకం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఏప్రిల్ 2020లో ఈ పథకం నుంచి తప్పుకున్న కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ స్థానంలో, ఇంతకు ముందు వరకు ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ స్థానంలో అర్హుల వ్యక్తిగత బ్యాంకుల ఖాతాదారు బీమా చేయించాలని కూడా ఆదేశించింది. ఇంతకుముందు మొత్తం గ్రూప్ ఇన్సూరెన్స్ కింద జరిగేది, ఫార్మాలిటీస్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకునే పరిస్థితి ఉండేది, బ్యాంకుల మీద పెద్దగా ప్రెషర్ ఉండేది కాదు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి తప్పుకున్న తర్వాత తప్పుకోవడమే కాకుండా ఈ ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ కూడా తీసేసి ఆ స్థానంలో అర్హులైన ప్రతి వ్యక్తి వాళ్ళ బ్యాంకుల ఖాతా ద్వారానే బీమా చేయించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 1,21,00,000 కుటుంబాలకు బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినప్పటికీ కూడా బ్యాంకులు వ్యక్తిగత ఖాతాలు తెరవడం, ఆ ఖాతాల ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము ఆ ఖాతాలకు వ్యక్తిగత ఖాతాల్లోకి వేయడం, ఆ తర్వాత ఆ వ్యక్తిగత ఖాతాల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపించడం, ఈ ప్రక్రియలో ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ చేయాల్సిన బాధ్యత బ్యాంకులది. కానీ మనం గమనించింది ఏమిటి అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ 1,21,00,000కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం బ్యాంకులకు కట్టినప్పటికీ కూడా బ్యాంకులు ప్రతి ఒక్క వ్యక్తిగత ఖాతాను ఓపెన్ చేయడం, ఆ తర్వాత ఆ ఖాతా నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపించడం, ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫిల్అప్ చేయడము, అవన్నీ కూడా చేయలేని కారణంగా అక్షరాల 62,500,000 మంది లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకులు ఎన్రోల్ చేయగలిగాయి. అంటే మనం 1,21,00,000 మందికి ప్రీమియం కట్టినప్పటికీ కూడా కేవలం 62,500,000 మందికి మాత్రమే బ్యాంకులు ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేయగలిగాయి. మిగిలిన 58,500,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ బ్యాంకులు ఎన్రోల్ చేయలేకపోయాయి. ఒకవైపున ఎన్రోల్మెంట్ సమస్యలు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి, మరోవైపున బ్యాంకులు ప్రతి వ్యక్తిగత క్లెయిమ్స్ను, ఇండివిజువల్ క్లెయిమ్స్ అంటే ఎవరికైనా అనుకోనిది ఏదైనా జరిగితే ఆ వ్యక్తిగత క్లెయిమ్ను బీమా కంపెనీలతో బ్యాంకులే ఫాలో అప్ చేయించి ఇన్సూరెన్స్ మొత్తం ఇప్పించాలి. అది కూడా ఈచ్ ఇండివిజువల్కి సంబంధించిన ఎక్కడో బీదవాడు చనిపోతాడు, తనకి ఏం చేయాలనో తెలీదు, సర్టిఫికేట్లు ఏమేం పెట్టాలనో తెలీదు, అవన్నీ తనకు తెలియదు. కాబట్టి బ్యాంకులు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరితో అవన్నీ పెట్టించి ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి అవన్నీ పంపించి ఆ తర్వాత దాన్ని ఫాలో అప్ చేయించే కార్యక్రమాలు బ్యాంకులు కూడా చేయలేకపోయాయి. వీటి కారణంగా క్లెయిమ్స్ రావడంలో విపరీతమైన జాప్యము జరగడం, ఈ క్రమంలోనే అర్హులయ్యుండి కూడా, అంటే ఈ 58,500,000 మంది ఏదైతే అర్హులయ్యుండి కూడా బ్యాంకుల్లో ఎన్రోల్ కాకుండా మిగిలిపోయిన వారు, మరి అలాగే ఎన్రోల్ అయినప్పటికీ కూడా 45 రోజుల లీన్ పీరియడ్ అని చెప్పి, కూల్ ఆఫ్ పీరియడ్ అని, లీన్ పీరియడ్ అని చెప్పి 45 రోజులు పరిగణలోకి తీసుకోరు. అటువంటి 45 రోజుల లీన్ పీరియడ్ అని చెప్పి ఆ మధ్యలో ఎన్రోల్ అర్హత ఉన్నప్పటికీ కూడా ఎన్రోల్ బ్యాంకులు చేయలేకపోవడం వల్ల కానీ, లేకపోతే 45 రోజుల లీన్ పీరియడ్లో రావడం వల్ల కానీ, ఇలాంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు దాదాపుగా 12,039 మంది చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన ఆ కుటుంబాలను అలానే వదిలేయలేక ఆ కుటుంబాలను కూడా మన కుటుంబాలుగానే భావించి ఆ కుటుంబాలకు కూడా మంచి జరగాలి అన్న ఆలోచనతో మన ప్రభుత్వమే మానవతా దృక్పథంతో ఆ బీమా క్లెయిమ్స్ అన్నీ కూడా 254 కోట్ల రూపాయలు సంబంధించిన ఆ బీమా క్లెయిమ్స్ అన్ని కూడా మొత్తాన్ని మనందరి ప్రభుత్వమే సెటిల్ చేసింది. మన ప్రభుత్వమే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంతకు ముందు ఎదురైన అన్ని సమస్యలకు ఒక ఫుల్ స్టాప్ పడాలి. ఇది ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఎవరికైనా కూడా ఏదైనా అనుకోని ఏదైనా జరిగితే భరోసా అనేది ఉండాలి. ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ప్రభుత్వం ఆదుకుంటుంది అన్న నమ్మకం ఉండాలి. ఇది జరిగించడం కోసం అని చెప్పి ఏ నెలలో జరిగితే అదే నెలలోనే, ఏ నెలకు ఆ నెల, ప్రతి నెల సెటిల్ అయ్యేట్టుగా గ్రామ సచివాలయాలకే పూర్తిగా కూడా ఆ బాధ్యతలు అప్పజెప్తూ, గ్రామ సచివాలయాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ ఎవరైతే జిల్లాలో ఉంటారో ఆ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో జాయింట్ గ్రామ వార్డు సచివాలయాలు నిర్వహణలో ఈ కార్యక్రమానికి జరిగేట్టుగా మార్పులన్నీ కూడా చేశాం. సో ఇక మీదట ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ నెలలోనే జరుగుతుంది. వాలంటీర్లు మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటారు. గ్రామ సచివాలయాలు మీకు అన్ని రకాలుగా అండగా తోడుగా ఉంటాయి. అదే గ్రామంలోనే మనం అప్లికేషన్ పెట్టుకుంటాం, అదే గ్రామంలోనే వెరిఫికేషన్స్ జరుగుతాయి, అదే గ్రామంలో నుంచే మనకు క్లెయిమ్స్ పైకి పోతాయి జాయింట్ కలెక్టర్ దగ్గరికి. అదే నెలలోనే క్లెయిమ్స్ సెటిల్ అయ్యేట్టుగా మార్పులు కూడా తీసుకురావడం కూడా జరిగింది. దీనివల్ల త్వరితగతిన అప్పటికప్పుడే క్లెయిమ్ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల దాదాపుగా 1,32,00,000 కుటుంబాలకు దీనివల్ల మేలు జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. 155214 అని ఇది పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా చేసినాం ఈరోజు. ఈ నెంబర్కు ఎవరైనా కూడా తమ బీమాకు సంబంధించి నమోదు విషయంగా కానీ లేదా ఫిర్యాదుల విషయంలో కానీ ఎవరికైనా కూడా ఎటువంటి సందేహాలున్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో కూడా ఉంటుంది. గ్రామ సచివాలయాలు ఎలాగూ మీకు అందుబాటులో ఉంటే, గ్రామ వాలంటీర్లు ఎలాగూ మిమ్మల్ని చేయి పట్టి నడిపించేందుకు ఎలాగూ సిద్ధంగా తోడుగా ఎలాగో ఉంటారు. కాబట్టి ఈ సమస్యలన్నీ తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క మనిషి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలి అని చెప్పి కోరుకుంటూ, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.